ధన్యవాదాలు దర్శ. మా బొబ్బిలి నియోజకవర్గంలో ఏపీ ఐఏఎస్సీ వారు నిర్మించినటువంటి గ్రోత్ సెంటర్ ఉంది అధ్యక్ష. అందులో కంపెనీలు చాలా మట్టుగా మూతపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. రీసెంట్గా మైతాన్ కంపెనీ వాళ్ళు తెరిచేదానికి అక్కడ ఉన్నటువంటి కార్మికులు అలాగే కంపెనీ వాళ్ళు గొడవ పడుతూ ఉన్నారు అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారు వెంటనే తక్షణమే జోక్యం చేసుకుని ఇందులో ఎవరు చేస్తుంది న్యాయం అనేది ఆలోచించి కార్మికులకి న్యాయం చేయాలని తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా మరి తోటపల్లి రైట్ మెనాల్ రైతు మెయిన్ కెనాల్లో గారి గత ప్రభుత్వంలోనే 2 లిఫ్ట్ ఇరిగేషన్లు మంజూరు చేశామని చెప్పి ఎన్నికల ముందర శంకుస్థాపనలు కూడా మాజీ ముఖ్యమంత్రి గారు చేసి వదిలేశారు అధ్యక్ష. తదుపరి ఈ విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతితో వాటిని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని ఆ వెనుకబడినటువంటి మెట్ట ప్రాంతాన్ని గుర్తించి వారు రెండు కూడా మంజూరు చేసి అనౌన్స్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే అనౌన్స్ చేయడం జరిగింది కానీ మరి ఒకటి మన రాముడోల్స్ ఎత్తిపోతల పథకం అని ఇంకోటి లోచర్ల ఎత్తిపోతల పథకం అని రెండు కూడా దాదాపు 4,500 ఎకరాల వరకు కూడా సేద్యంలోకి వస్తుంది అధ్యక్ష. ఈ రెండు ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్, దానికి కావాల్సిన అవసరమైనటువంటి నిధులు ప్రభుత్వాన్ని మంజూరు చేయవలసిందిగా తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష.